హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమృత విందు. ఈరోజు వీడియోలో మనం రథసప్తమి 2021వ సంవత్సరం ఏ తేదీన వచ్చింది, అలానే సప్తమి తేదీ ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తుందో, మరియు సప్తమి రోజున సప్తమి స్నానం ఇంకా సప్తమి పూజ ఏ సమయంలో చేయాలో ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. సూర్య భగవానుడు జన్మించిన రోజుని మనం రథసప్తమిగా జరుపుకుంటాం. మరి ఈ సంవత్సరం 2021లో రథసప్తమి పండుగ 2 రోజుల్లో వచ్చింది. అంటే సప్తమి తిథి మనకు 18 ఫిబ్రవరి 2021 అంటే గురువారం ఉదయం 8:18 నుండి మరుసటి రోజు 19 ఫిబ్రవరి 2021 శుక్రవారం ఉదయం 10:58 వరకు ఉంటుంది. మరి మనం రథసప్తమి పండుగ 18 ఫిబ్రవరి గురువారం జరుపుకోవాలా, లేదా 19 ఫిబ్రవరి శుక్రవారం జరుపుకోవాలా అనే డౌట్ మీకు రావచ్చు. ఇప్పుడు మనం రథసప్తమి పండుగని ఎప్పుడు జరుపుకోవాలో తెలుసుకుందాం. సూర్య భగవానుడు జన్మించిన రోజుని మనం రథసప్తమిగా జరుపుకుంటాం. కాబట్టి సూర్యోదయం అప్పటికి సప్తమి తిథి ఏ రోజున ఉంటుందో ఆ రోజే మనం రథసప్తమి జరుపుకోవాలి. అంటే మనకు సప్తమి తిథి 18 ఫిబ్రవరి 2021 మొదలవుతుంది. అంటే గురువారం సప్తమి తిథి మొదలవక ముందే సూర్యుడు ఉదయిస్తాడు. కాబట్టి మరుసటి రోజు 19వ తేదీ శుక్రవారం రోజున మనం రథసప్తమి జరుపుకోవాలి. ఎందుకంటే శుక్రవారం రోజున సప్తమి తేదీలోనే సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి. ఇంకా రథసప్తమి రోజున మనం సప్తమి స్నానం తెల్లవారుజామున 5 నుండి 6:59 మధ్య చేయాలి. అలానే రథసప్తమి పూజను ఉదయం 10:58 పూర్తి చేయాలి. ఈ సప్తమి తిథిలోనే మనం పూజని పూర్తి చేసుకోవాలి. అంతేనండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు వివరాలు తెలుసుకోవడానికి మన అమృత విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.